గాల అవిశ్వాస తీర్మానం ఉంది. మనం అందరం ఊహించిందే ఏంటంటే హౌస్ డిన్లో ఉండగా, డిన్లో అంటే డిస్టర్బెన్స్లో ఉండగా ఎలా చేయమంటారు. గతంలో మేము పెట్టినప్పుడు, మేము గతంలో డిసెంబర్ 9వ తారీఖు 2013 నుంచి 2014 ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ప్రతిరోజు హౌస్ జరిగిన ప్రతిరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడుతూనే ఉన్నాం. పెట్టగానే ఏమనేవారు, జనం అంతా కూడా వెళ్ళో గొడవ చేస్తున్నారు కాబట్టి 50 మంది ఉన్నారో లేదో లెక్కెట్టడం కష్టంగా ఉందని ఆనాటి స్పీకరు సభ వాయిదా వేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ మధ్యాహ్నం సభ కూర్చుని అన్ని బిల్లులన్నీ పాస్ చేసేసుకునేవారు. యాక్చువల్గా రూల్ ప్రకారం 198 అనుకుంటాను, 198 రూల్ ప్రకారం అవిశ్వాస తీర్మానం అంటూ ఉండగా దాని సంగతి తెలియే వరకు సభలో ఏ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే తీసుకుంటుంటే ఎవరు అడగాలి? అపోజిషన్ అడగాలి. ఇదేంటండి, ఆ రోజున అపోజిషన్ బీజేపీ రూలింగ్ కాంగ్రెస్ కలిసిపోయారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఈవేళ కూడా అదే ప్రొసీజర్లో వీళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ టైంకి జనమంతా ఉన్నారు కాబట్టి నేను లెక్క పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆవిడ వాయిదా వేశారు. మళ్ళీ సోమవారం పెడతారు, మళ్ళీ సోమవారం నాడు ఇదే జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చెప్పాడు, ఆయన 40 ఏళ్ల సీనియారిటీ, ఆయనకున్నటువంటి పలుకుబడి దాంట్లో చాలా వరకు నేను నమ్మాను. కొన్ని కొంచెం ఎక్కువ చెప్పుకున్నాడు అనుకోండి అంత అవసరం లేదు, కానీ చాలా వరకు నిజాలే చెప్పాడు ఆయన. ఈవేళ 40 ఏళ్ల పలుకుబడి ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీలో కూర్చుని అన్ని పార్టీల పెద్దలతోటి మాట్లాడి నో కాన్ఫిడెన్స్ మోషన్ను ఆవిడ చదివే టైంకి వెళ్ళలోకి ఏ పార్టీ వాళ్ళు వెళ్లకుండా ఆఫ్ చేసుకుని దీని మీద చర్చ జరిగి ఓటింగ్కి వచ్చేటువంటి పరిస్థితులు కనుక తీసుకురాగలిగితే మోడీ ప్రభుత్వం కూలిపోయినా సరే ఆశ్చర్యపోక్కల. ఈవేళ మోడీ ప్రభుత్వం కూలినా కూలకపోయినా ఇంకుండదు ఎంతండే, సంవత్సరమే కదా అని అనుకోవచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే వీళ్ళు ఊరుకోరు. ఆ రోజు కాంగ్రెస్ని 2% ఓట్లోకి తెచ్చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మోడీ గవర్నమెంట్నే కూల్చేశారు అనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే వెళ్తుందో ఇక ఆంధ్ర పట్ల అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. ఈయన ఆ పని చేయాలి, కానీ మేము వాళ్ళు పెట్టారు మేము పెట్టాం, మొన్నేమో జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. ఈవేళ చచ్చా అతను 10 కేసులు ఉన్నవాడు ఏమన్న దానికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం, మేము వేరే ఇస్తాం అన్నారు. మీరు కొంత హోంవర్క్ చేయండి, హోంవర్క్ చేసి పద్ధతిగా మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయంటే మీ మీద కేసులు కూడా ఒక్కొక్కరు బయట చెప్తూ ఉంటారు. ఆ బోల్డ్ కేసులు ఉన్నాయి మీ వాళ్ళు, వరుస లిస్టులు నేను పెట్టినవే ఉన్నాయి బోల్డ్. మీ పక్కన ఇటు తిరిగేవాడు అటు తిరిగేవాడు కేసులు లేనివాడు ఎవడున్నాడు? కేసు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం వీడు దోషి అని రుజువైనట్టయితే అప్పుడు వాడికి అసలు ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. మీరు ముద్దాయిని పట్టుకుని ఆ ముద్దాయి పెట్టిన దానికి నేనేమను, ఇది జనం అంగీకరించరు. మీరు మాట్లాడుతున్నది చాలా తప్పు. మీరు ఆంధ్ర ఎంపీలు వీలైతే ఆ ఇద్దరు ఎంపీలు కూడా కలుపుకోండి, బీజేపీ వాళ్ళు ఇద్దరిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. సరే వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా జాయినింగ్ బీజేపీలు కాదు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు. వాళ్ళు రాకపోవచ్చు, హరిబాబు కానీ రంగరాజు గారు కానీ. 23 మంది అక్కడ ఉన్నాం మనం, ఇంకొక 27 మంది 50 మందికి ఎలాగో వచ్చేస్తారు. కానీ సభ డిస్టర్బ్ అవ్వకుండా ఆపవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు లెవెల్ వాడు వెళ్ళాలి. ఈయన వెళ్ళి ఢిల్లీలో కూర్చుని లేకపోతే ఇక్కడ కూర్చుని అన్ని నాయకులకి ఫోన్ చేసి ఇగో ఏఏడిఎంకే డిఎంకే వాళ్ళు ఇవాళ కావేరీ వాటర్ గురించి వెళ్ళారు, వాళ్ళకి చెప్పాలి. ఏమన్నా ఆగండి, అవిశ్వాసంలో మీ సబ్జెక్ట్ మీరు చెప్పచ్చు, దయచేసి ఇది ఆపండి, మీరు వెళ్ళకండి వెళ్ళలోకి, మీ మెడ్రాస్కి ఎంత ద్రోహం చేశాడు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు, మాకు సాయం చేస్తావు కదా, నువ్వు కూడా అడిగావు కదా, నువ్వు వెళ్ళకి వెళ్తే ఎలాగని చెప్పి టీఆర్ఎస్ లీడర్తో మాట్లాడాలి. ఈ విధంగా ఆయన కనుక రేపు ఎల్లుండి ఉంది శని ఆదివారాలు చేస్తే సోమవారం నాడు అడ్మిట్ అవుతుంది. అడ్మిట్ అయితే వాళ్ళు యాక్చువల్గా సోమవారం సభ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ అడ్మిట్ అవుతుందో ఖచ్చితంగా సభ పొడిగించి దీనికి టైం ఇచ్చి 2-3 రోజులు దాని మీద చర్చ జరిగి తర్వాత పడిపోయిన ఆశ్చర్యపోయిన పరిస్థితులు వేళ ఉంది. పడకపోవచ్చు, పడకపోయినప్పుడు మీరు అక్కడే సభలో ఉండి ఓటు వేయవలసిన అవసరం లేదు, ఆఖరిలో వాకౌట్ చేసి బయటకు వచ్చేయచ్చు. బయటకు వచ్చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మేము రాజీనామా చేసి వచ్చేస్తా ఉన్నారు, మీ వాళ్ళు కూడా రాజీనామా చేసి వచ్చేయచ్చు. ఈవేళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయాడో మొత్తం వాష్అవుట్ అయిపోతుంది. కరెక్ట్గా స్ట్రాటజీ ఇప్పుడు వేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడే వేయగలడు ఆ స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి వేయలేడు. చంద్రబాబు నాయుడే మాట్లాడాలి, అన్ని పార్టీలతోటి మాట్లాడాలి. బీజేపీలో శత్రువర్గం ఉంది మోడీకి, ఆ వర్గం కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు, వాళ్ళతోటి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఆంధ్రాతో పెట్టుకుంటే చాలా ప్రమాదం రా అనేటువంటి ఒక సంకేతం వెళ్తుంది. అది చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను.